ఓ హర్రర్ సినిమా, మరో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ చూసి నరాలు తెగే అనుభూతి నుండి పెద్దపల్లి జిల్లా ప్రజలు రిలీఫ్ అయ్యారు. సినిమా 3 గంటలే కానీ రాష్ట్రమే 12 రోజులు సస్పెన్స్కు గురైంది. జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కుటుంబం ఆందోళనలో మునిగింది. 12 రోజుల్లో 9 రోజులు అజ్ఞాతవాసం, 4 రోజులు ఇంటరాగేషన్ పేరిట పుట్టపై ప్రశ్నల పరంపర గుప్పించిన అధికారులకు ఎలాంటి క్లూ లభించలేదు. అబ్బరపులి అంటే తోక బారుడు అన్నాడట. పిట్ట లేచింద్రు అంటే కాదు, బర్రె లేచిపోయిందిరో మరొకరు అన్నారట. ఈ సామెతలన్నీ జడ్పి చైర్మన్ పుట్ట వ్యవహారంలో గుర్తు చేసుకుంటున్నారు. న్యాయవాద దంపతుల హత్యలో పుట్టమధు ప్రమేయం ఉన్నట్టు ప్రచారం కావడం, ఆ వెంటనే పుట్టమధు మాయం కావడం తెలిసిందే. పోలీసులు ఒకటి కాదు 4 రాష్ట్రాలు గాలించి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో పట్టుకొని తెచ్చిన పుట్టను 4 రోజులుగా ప్రశ్నిస్తున్నారు. చివరికి నీళ్లల్లో వేలు పెట్టుకుని నోట్లో పెట్టుకున్నట్టు తయారైంది. తనకేమీ తెలియదంటూ ముర్రో అని పుట్టమధు వెల్లడించారు. ఎన్నో కోణాల్లో లోతుగా ప్రశ్నించిన పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో సోమవారం రాత్రికి ఇంటికి పంపించారు. తిరిగి మంగళవారం మళ్ళీ ఇంటరాగేషన్కు పుట్ట రామగుండం సిపి ఆఫీస్కు వెళ్ళి మధ్యాహ్నం తిరిగి మంత్రికి వెళ్ళారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తాం అని అధికారులు మధుకు సూచించినట్టు తెలిసింది. ఎప్పుడు కోరితే అప్పుడు విచారణ ముందు హాజరు కావాలని పోలీస్ అధికారులు ఆదేశించినట్టు సమాచారం. కాగా పెద్దపల్లి జడ్పి చైర్మన్ వ్యవహారంపై పోలీసులు హత్య కేసు విచారణ కోసమే పిలిచి ఉండొచ్చు. అనుమానం వస్తే విచారించడం పోలీసుల డ్యూటీ. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఈటల ఎపిసోడ్ నడుస్తున్న క్రమంలో పుట్ట మధును పోలీసులు వెంటాడటం వెనక పథకం ప్రకారమే ఈ కథంతా వెనక నుండి ఎవరో నడిపించారని గుసగుసలు ఉన్నాయి. పుట్టకు ఈటలకు ఉన్న స్నేహబంధమే ఈ కథకు మెయిన్ పాయింట్గా భావిస్తున్నారు. ఈటల పుట్టల మధ్య రాజకీయ ఆర్థిక లావాదేవీల వ్యవహారం బలంగా నడుస్తుంది. ఈ బంధం ఇప్పుడు బ్రేక్ అవుతుందని ప్రచారం మొదలైంది. పుట్ట కథ విన్న వారికి చెమట పడుతున్నాయి. పుట్ట మాత్రం ధైర్యంగా కూల్గా కనిపిస్తున్నారు. పారిపోవడం పెద్ద తప్పిదమని, అందుకే ఇదంతా చుట్టుక వచ్చిందని మధు అంగీకరిస్తున్నారు.